ఇప్పటి నుంచే అనమాట. ఓకే కూల్. ఇప్పుడు మనం మౌర్యకి ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పటి వరకు తీన్ మరి చేతులతో చేసిర్రు, ఇప్పుడు ఈయన కాళ్ళతో షురు చేసిండు. యా మౌర్య. అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ హాయ్ అన్న. నా పేరు మౌర్య, నేను నాది ఫస్ట్ సినిమా అండ్ మిమ్మల్ని వెయిట్ చేయించుంటే సారీ అన్న, పాపంలే పోరాళ్ళని వదిలేసేరు, ఏమనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ చేయగలని ఆడిషన్ తీసుకొని, ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేసుకొని, నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన సుమంత్ ప్రభాస్కి థ్యాంక్ యూ సో మచ్ మామ. అండ్ శరత్ అన్న, అనురాగ్ అన్న, చంద్రు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఫస్ట్ టైమే, చాలా మాటలు రావట్లేదు. అండ్ ఈ సినిమాలో ఇంత మంచిగా చేయగలిగానంటే దానికి సుమంత్, మనీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ రీజన్. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా కెమెరామెన్ శ్యామ్ అన్న, నేను ఇంత అందంగా అక్కడ కనిపిస్తున్నా అంటే దానికి కారణం శ్యామ్ అన్న. అండ్ సృజనక్క, మా సినిమా ఎడిటర్. నేను అందరి గురించి నేను ప్రీరిజిమెంట్లో మాట్లాడతా అక్క, కనీసం 15 మినిట్స్ ఉంటుంది నా స్పీచ్ ఆ రోజు. అండ్ ఈ సినిమా ఇంత మంచిగా ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే దానికి రీజన్ శ్యామన్న అయితే, సెకండ్ రీజన్ తాడిజేరి అనే విలేజ్ కరీంనగర్ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. మీరు దాంట్లో ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా మీరు ఒక సీన్ తీసేయచ్చు, ఎక్కడన్నా కెమెరా పెట్టండి ఏ సీన్ అయినా తీసేయచ్చు అక్కడ, అంత బ్యూటిఫుల్ ఉంటుంది విలేజ్. థ్యాంక్ యూ సతీష్ అన్న సపోర్ట్ చేసినందుకు. అండ్ అసలు 3 సార్లు మాట్లాడినా మైక్తో, అయినా ఇప్పుడు చివరి అవుతుంది, ఈ టెన్షన్ పోతలేదు మైక్ పట్టుకుంటే. ఇంకేదో మాట్లాడాను. మౌర్య గురించి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ డిగ్రీలు ఉన్నప్పుడు మౌర్యకి క్యాన్సర్ వచ్చింది. అండ్ మా ఆడిషన్స్కి అది వచ్చినప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ లో ఉండే అసలు మనోడు. ఇన్ఫ్యాక్ట్ ఇనీషియల్ ఆడిషన్స్ అవి చాలా బ్యాడ్ ఉండే. ఏంది మంచి పర్ఫార్మరే, ఒకసారి వస్తుంది ఒకసారి వస్తలేదు ఏంది అని చూస్తుంటే ఈ స్టోరీ అంతా మాకు తెలిసింది. అది మనోడు బీట్ చేసి ఈ సినిమాతో మళ్ళీ ఒక రీబర్త్ తీసుకున్నందుకు చాలా. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా వస్తారు పెద్దోళ్ళు అని చెప్పి, వాళ్ళని చూడొచ్చు అని చెప్పి బయట వచ్చామండి ప్రసాద్ ల్యాబ్స్ బయట. ఇప్పుడు ఇక్కడే నించొని మాట్లాడడం నాకు అసలు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ May 26th మేం ఫేమస్ రిలీజ్ అవుతుంది, ఇంకా 13 రోజులు ఉంది. 13 రోజుల్లో 23 ఏళ్ళు ఉన్న ఈ పోరగాళ్ళు ఏం చేసారో మీరు థియేటర్లో చూస్తారు. మామూలు మజా రాదు మీకు చెప్తున్నా నేను. అందరూ థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో రండి. యూత్ సినిమానే కానీ ఫ్యామిలీ కూడా చూడొచ్చు సినిమా, ఫ్యామిలీ అందరు చూసేటట్టు ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ మౌర్య. అండ్ ఇప్పుడు మనీని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మనీ